రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి చాలా వార్తలు చూసాం, ఎవరికి వారు ఆ పోర్ట్ఫోలియో అని చెప్పి నిర్ధారించుకున్నాం. కానీ ఒక్కసారి మీరు చూడండి, TV9 స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం, తెలంగాణలో మంత్రులకు ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి శాఖలు కేటాయించలేదని సీఎం రేవంత్ అన్నారు. ప్రచారంలో ఉన్న పోర్ట్ఫోలియోలన్నీ అవాస్తవాలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన తర్వాత శాఖల కేటాయింపు ఉంటుందని స్పష్టత ఇచ్చారు. TV9 స్క్రీన్ పై సూపర్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ ఇది. సో ఇప్పటి వరకు ఏవేవో వార్తలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అవాస్తవాలే అంటున్నారు. వాటిపై అది నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. సో ఢిల్లీకి సంబంధించి అంటే అక్కడి నుంచి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రచారంలో ఉన్న పోర్ట్ఫోలియోలన్నీ వాస్తవాలు కాదా, తెలంగాణలో మంత్రులకు ఇంకా ఎలాంటి శాఖలు కేటాయించలేదా? ఎస్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న పోర్ట్ఫోలియోలన్నీ అవాస్తవాలే అంటున్నారు. ఇంకా ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఒక క్లారిటీ లేదు. ఢిల్లీ పర్యటన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు.